2023వ సంవత్సరం చివరి పరిశుద్ధ దినం. మనం ఎంత ధన్యులమంటే మొదటి పరిశుద్ధ దినము నుండి చివరి పరిశుద్ధ దినం వరకు దేవుడు మనలందరినీ కాపాడాడు, మంచి ఆరోగ్యాలను ఇచ్చాడు, సజీవులుగా తన సన్నిధిలో ఉంచాడు. అందును బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలసిన వారమై ఉన్నాం. ఆమేన్. ఈ సంవత్సరం 53వ ఆదివారం ఇది. 53 ఆదివారాలు వచ్చాయి. 53 ఆదివారాలు ఆబ్సెంట్ కాలేదు అన్నవారు సంతోషముతో చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించారు. ఒకవేళ ఒక ఆదివారం రాలేకపోయా ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపముతో ప్రభువును వేడుకుందాం. ఇక ఈ పరిశుద్ధ దినముతో ఈ 2023వ సంవత్సరం ప్రారంభమైంది. పరిశుద్ధ దినముతోనే ఈ సంవత్సరము ముగుస్తూ కనుక దేవునికి ఎంతో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ముఖ్యంగా బహు లోతుగా ఆలోచించాల్సిన విషయం, ఈ సంవత్సరం అంతా దేవుడు తన యొక్క కృపను మనకు తోడుగా ఉంచాడు. కనుకనే మీరు గమనించారో లేదో, రోజుకు 1-2 మరణ వార్తలు వింటూ ఉన్నాం. మరణ వార్తలు అనేక మంది లోకం విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. మంచివారు చనిపోతున్నారు, చెడ్డవారు కూడా చనిపోతున్నారు. కేవలం చెడ్డవారు చనిపోతే మంచివారమైన మనము ధైర్యంగా ఉండవచ్చు, కానీ మంచివారు కూడా చనిపోతున్నారు. కాబట్టి దేవుడి యొక్క ప్రణాళికలో ప్రకారం దేవుడు మనల్ని సంవత్సరం అంతా క్షేమంతో వచ్చాడు, తన కృపలు భద్రపరిచాడు. కనుక ఈ రాత్రి మనము సంవత్సర ముగింపులో సంవత్సరాంతపు గడియలు ప్రభుతో గడపాలి. రాత్రి 10 గంటల నుండి మనము తెల్లవారే వరకు ప్రభు సన్నిధిలో ఉండాలి. పాత సంవత్సరము ముగింపు ప్రభుతోనే ఉండాలి, క్రొత్త సంవత్సరం ప్రారంభము కూడా ప్రభుతోనే ఉండాలి. దయచేసి ఎవరు ఆబ్సెంట్ కావద్దు. క్యాండిల్ సర్వీస్ ఉంటుంది, వాగ్దానాలు ఇవ్వబడతాయి, క్యాలెండర్స్ ఇవ్వబడతాయి. కనుక దయచేసి అందరూ కూడా తప్పక ఆ ఆల్ నైట్ ప్రేయర్కు ఈరోజు 31 రాత్రికి, 1వ తారీఖు ఉదయం కూడా నూతన సంవత్సర ఆరాధన ఉంటుంది, ఎవరు ఆబ్సెంట్ కాకుండా ప్రభు సన్నిధికి తప్పనిసరిగా రావాలి. వచ్చినప్పుడే సంవత్సరం ప్రభుతో ప్రారంభిద్దాం, సంవత్సరాన్ని ప్రభుతో ముగిద్దాం. అది మనకెంతో, మన కుటుంబాలకు ఎంతో దీవెనకరంగా ఉంటుంది. సరే, ఈ చివరి ఆదివారం మన ధ్యానాంశము ఏమిటి అనగా, ప్రభువు మనకు చేసిన మేళ్ళన్నీ ఈ సంవత్సరంలో, ప్రభువు మనల్ని ఎంతగా దీవించాడు, ప్రభు ఎడల మనం ఎట్టి మనస్సు కలిగి ఉన్నాం, ఈ 3 విషయాలు ధ్యానం చేసుకుందాం. సంవత్సరం అంతా ప్రభు కాపాడాడు కదా, అందును బట్టి ఆయన చేసిన మేళ్ళన్నీ, మనం ఆయనకు చెల్లించిన కృతజ్ఞత స్తుతులు ఎన్ని, ఈ విషయాలను మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, సమూయేలు రెండవ గ్రంథం 22వ అధ్యాయాన్ని అందరూ, బైబిల్ ఉన్న వారందరూ తెరిచి సిద్ధపరిచి మీ ముందు ఉంచుకోవాలి. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనము నుండి నేను చదువుతాను, 3వ వచనం వరకు నాతో కలిసి అందరూ చదవా. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు నేను చదువుతాను, నాతో కలిసి మీరందరూ చదవండి. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున
దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించను. అతడు ఇట్లనెను, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము, ఆయనే నాకు రక్షకుడు. బలత్కారుల నుండి నన్ను రక్షించు వాడవు నీవే. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడి బలపరచును గాక. ఇద్దరి జీవితాలు చూద్దా. ఒకరేమో దావీదు, ఇంకొకరేమో సౌలు రాజు. వీరిరువురి జీవితాలు పరిశీలన చేస్తే 22వ అధ్యాయంలో రాజేమో ఓడిపోయాడు, సామాన్య గొర్రెలను కాల్చుకునే వ్యక్తేమో రాజు మీద జయము. నువ్వెప్పుడు చింతపడమాక, నేను ఏమి లేనివాడను, ఏమి లేనిదానను, దేనికి పనికిరాని వాడను, పనికిరాని దానను, నాకేమీ లేదు అని నీవు అనుకోమాక. దేవుడు నిన్ను రాజ్యము కుటుంబముగా మార్చునుగాక. ఇక్కడ ఇద్దరు జీవితాలు చూస్తాం. ఒకరేమో దావీదు, ఇంకొకరేమో సౌలు రాజు. దావీదేమో గొర్రెల కాపరి, సౌలేమో రాజ్యానికి రాజు. చూసారు ఎంత తేడుందండి? సామాన్యమైన మనిషికి రాజుకు ఎంత తేడుంది చెప్పాలి? చాలా తేడు మన దృష్టిలో. కానీ దేవుని దృష్టిలో తేడా అనేది ఉండనే అందరూ ఆయన దృష్టికి సమానం. గమనించండి, దావీదు ఈ అధ్యాయం ప్రారంభములు అంటున్నాడు, యెహోవా తనను సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో. ఎంతమంది అంట? అందరు. ఎందరండి? అందరు. సౌలు ఒక్కడే కాదు దావీదుకు శత్రువు. చెప్పండి, ఇంకా చాలా మంది శత్రువులు ఉన్నా. ఎంతమంది శత్రువులున్నా దేవుడు అంట దావీదును, సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి ఏం చేశాడంట? తప్పించాడు. కారణం ఏంటో తెలుసా? చూడండి, అదే అధ్యాయము 20వ వచనంలో ఉంది కారణం. నేను ఆయనకు ఇష్టుడను గనక ఆయన నన్ను. నువ్వు నేను దేవునికి ఇష్టలముగా ఉంటే, ఆమే, దేవునికి ఇష్టలముగా ఉంటే ఆయన మనలని తప్పిస్తాడు. తప్పించడం అనగానే గుర్తుపెట్టుకోవాలి, ప్రమాదాల నుండి తప్పిస్తాడు, అపాయాల నుండి తప్పిస్తాడు, అవమానాల నుండి చెప్పాలి తప్పిస్తాడు, అననుకూల పరిస్థితుల నుండి తప్పిస్తాడు. దేవుడట దావీదును తప్పించను అని రాయబడింది. చూసారా? 91వ కీర్తనలోకి వెళదాం. కీర్తనలు 91:14 చరణం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక. చూసారా? చెప్పండమ్మా, దేవుడు ఏమంటున్నాడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని నిన్ను తప్పిస్తాడు దేవుడు. అర్థమైందా? ఒక ఊరిలో 10 మంది కలిసి పనికెళ్ళి అందరూ పనిచేస్తూ ఉన్నారు. 9 మంది ప్రభువును ఎరుగని వారు.
ఒకడు మాత్రమే ప్రభు ఎరిగినవాడు, రక్షింపబడినవాడు. అమ్మ చూడండి ఎంత గొప్ప సాక్ష్యం. పది మంది పనికి వెళ్ళారు, పది మంది పని చేస్తారు, మధ్యాహ్నం కాగానే ఆకలి అవుతుంది, భోజనానికి పని ఆపారు. ఆ తమ సద్దులన్నీ తీసుకొని భోజనం తెచ్చుకున్నవన్నీ అక్కడ పెట్టుకొని అందరూ భోజనం చేయడానికి సిద్ధపడ్డారు. ఈ రక్షింపబడిన వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ఆ భోజనం అలా ముందు పెట్టుకొని ప్రభువును స్తుతిస్తాడు. మిగిలిన 9 మంది ఆ పని చేయలా, తమ సద్దులు ఇప్పుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు? తింటున్నారు. ఈ వ్యక్తి ప్రభువుని ఎరిగిన వాడు కనుక తమ భోజనాన్ని, తన భోజనాన్ని, సద్దిని, మూటను అలా పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నాకు ఆహారం ఇచ్చినందుకు నీకు వందనా అని ప్రార్థన చేస్తుంటే ఒక కుక్క వచ్చి ఈ సద్ది తీసుకొని పరిగెత్తుతావు. ఇతను ఒక్కడే కళ్ళు మూసుకున్నాడు, కానీ మిగిలిన 9 మంది కళ్ళు తెరిచే వచ్చారు. ప్రార్థన లేదు కదా వాళ్ళకి, వాళ్ళు కళ్ళు ఏం చేస్తున్నారు? తెరిచే వచ్చారు. కుక్క వస్తున్నా తాళల, సద్ది పట్టుకుంటున్నా తాళ, తీసుకొని వెళుతున్నా కూడా ఏమీ అనల. లోకం ఎలా ఉంటుందో చూడండి. ఆమే. నువ్వు పడిపోతున్నా అడగించదు, నువ్వు చెడిపోతున్నా అడగించదు, నీవు వేదన చెందుతుంటే పట్టించుకోదు, పట్టించుకోదు. ఏంటిది అది? లోకం చెప్పాలి. ఏంటిది అది? అందరూ చూస్తున్నారు, కుక్క వస్తుంటే తరమొచ్చు, తోలొచ్చు, అదిలించవచ్చు, అలా తోల్లా చూస్తా ఉన్నా. ఇతను దేవునికి స్తుతులు చెల్లించి ఆమెన్ అనే లేకి సద్ది ముందు దాన్ని. ఇప్పట్లో క్యారేజ్ వెళ్ళేవాడిని, పూర్వకాలం భోజనాలు ఎక్కడ తీసుకెళ్ళేవాళ్ళు? మా టవల్లో ఏదన్నా క్లాత్లు గుడ్డలు కట్టుకొని భోజనం వేసుకొని వెళ్ళేవాడు, దానిని సద్ది అనేవారు. ఏమనేవారు? తర్వాత క్యారేజీలు వచ్చాయి, ఆ తర్వాత ఆటు బాక్సులు వచ్చాయి. ఏం బాక్సులు? ఆట అంటే వేడిగా ఉంటుంది ఎప్పుడని. అలా వచ్చేసాయి కదా, అప్పట్లోకి లేవు. ఆ సద్ది తీసుకుని వెళ్ళింది కుక్క, ఆ మేన్ అని చూసేసరికి ముందేమి లేదు, ఆహారం లేదు. ఎలా చూసేసరికి కుక్క ఏం చేస్తుంది తెలుసా? తీసుకొని పరిగెత్తుతాం. ఇతను లేచాడు, కుక్క వెంట పరిగెత్తుతూ ఉన్నాడు. కుక్క కొంచెం దూరం వెళ్ళి ఆ సద్ది అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. ఆ సద్ది తీసుకొని మరలా ఇలా వెనుకకు తిరగగానే పైన ఉన్న కొండ విరిగి పడి 9 మంది చనిపోయారు, దేవుని బిడ్డ మాత్రమే. దావీదు అంటున్నాడు, నేను ఆయన క్రీస్తుడను గనుక చెప్పాలి, ఆయన నన్ను తప్పించాడు. ఎలా తప్పించాడు? రాజు చేతిలో నుండి తప్పించాడు, ఒక అధికారి చేతిలో నుండి చెప్పాలి తప్పించాడు, మరణము నుండి తప్పించాడు. సౌలు 2 సంవత్సరాలు దావీదును చంపటానికి ప్రయత్నము చేశాడు. ఒక రాజు ఒక సామాన్య మానవుని చంపడానికి ఎన్నేళ్ళు? 2 సంవత్సరాలు ప్రయత్నం చేశాడు. చేసేసరికి దావీదుని ఏమీ చేయలేదు. ఇప్పుడు చదవండి 91:14, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక చెప్పాలి, నేను అతన్ని. తర్వాత మాటుంది ఇంకా బలమైంది, చదవాలి. అతడు నా నామము ఎరిగిన వాడు కనుక ఏనతన్ని. దేవుణ్ణి ప్రేమించు బిడ్డ, నువ్వు తప్పించబడతావు, తప్పించబడతావు. అందరూ వచ్చారు, 9 మంది చచ్చిపోయారు, నువ్వు ఎంత బ్రతికావు చెప్పండి సాక్ష్యం.
అయ్యా నేను చెప్పాలి ప్రార్థన చేస్తున్నా, నా సర్ది కుక్క తీసుకెళ్ళి దాని కొరకు నేను లేచిపోయాను, ఈలోపు పైన ఉన్న కొండ ఆత్మీయ జీవితంలో ఒక గొప్ప పాఠం ఇది. నువ్వు ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రార్థన అనేది మాననే మానకూడదు. ఎంత గొప్ప సాక్ష్యం వచ్చాడు. వాడిని అడిగిన వారందరికీ ఆశ్చర్యం. సహజంగా 10 మంది పనికి వెళితే 10 మందికి ఒకే పరిస్థితి వచ్చింది, ఒకే కూలి వచ్చింది. ఒకే సమయమున పని ప్రారంభిస్తారు, పనిని ముగిస్తారు. తీర్పు మాత్రం 9 మందికి ఒకలాగొచ్చింది, దేవుని బిడ్డకు ఒకలాగొచ్చింది. ఎంత ఆనందం! నువ్వు దేవుణ్ణి ప్రేమించు. నీవు దేవుణ్ణి ప్రేమిస్తే అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. కోకొల్లలు ఈ సాక్ష్యాలు, దేవుడు తప్పించి అపాయముని కాపాడిన సాక్ష్యాలు కొన్ని కోట్లున్నాయి విశ్వాసుల జీవితాల్లో. ఆమే చూసా, మర్దకై అనే వ్యక్తి, రాజు గుమ్మము దగ్గర గవిరిలో కూర్చొని అలాగే ఉండేవాడు, గమనిస్తూ ఉండేవాడు. ఆ రాజ్యంలో ఒక అధికారి ఉన్నాడు, అతని పేరు హామాను. లోపలికి వెళ్ళినప్పుడు అందరూ అతనికి నమస్కారం చేస్తున్నారు, బయటికి వచ్చేటప్పుడు నమస్కారం చేస్తున్నారు. ఈ మర్దకై దేవునికి నమస్కారం చేస్తున్నాడు కానీ వీళ్ళకెవరికి నమస్కారం లేదు. అంటే మనుషుల మీద ఆధారపడడం, దేవుని మీద ఆధారపడ్డాడు. అతన్ని చంపాలనుకున్నాడు హామాను. మనందరికీ తెలుసు, దేవుడు బహుసురక్షితముగా మర్దకైని తప్పించాడు. ఆలోచించండి, దానియేలనే భక్తుణ్ణి మనం చూస్తాం. ఆయన చేసిన నేరం ప్రార్థన చేయడం, ఆయన చేసిన నేరం ప్రార్థన చేయడం లోకము దృష్టిలో, ఆయనకున్న బలం దేవుని దృష్టిలో ప్రార్థన. ఆయనకున్న బలం దేవుని దృష్టిలో ప్రార్థన అయితే మానవుని దృష్టిలో నేరమైంది. ఫలితం ఏంటో తెలుసా? సింహాల బోను నుండి దేవుడు ఆయనను చెప్పాలి ఆత్మీయ జీవితంలో దేవుణ్ణి ప్రేమించాలి. ఈ సంవత్సరం అంతా దేవుడు మనలని ఏం చేశాడు? ఏమనుమానం లేదు. నీ తెలివి అనుకుంటున్నావా? నీ జ్ఞానం అనుకుంటున్నావా? నీ గొప్పతనం అనుకుంటున్నావా? నీ వయసు అనుకుంటున్నావా? కాదండి, దేవుడు మాత్రమే నిన్ను నన్ను అపాయాల నుండి తప్పించాడు, ప్రమాదాల నుండి కాపాడాడు, మరణాల నుండి రక్షించాడు. ఆలోచించండి, ప్రభు కృపను బట్టి ఒకే కుటుంబంలో తండ్రి సేవ చేస్తున్నాడు, కుమారుడు సేవ చేస్తున్నాడు. ఆశ్చర్యం ఏంటి తెలుసా? వీరిరువురికి కరుణ వచ్చింది, ఇరువురికి కరుణ వచ్చింది. తండ్రి బ్రతికాడు, 28 సంవత్సరాల కుమారుడు ఆశ్చర్యం కదా. తండ్రికి దాదాపు 70 సంవత్సరాలు ఉన్నాయి. లాస్ట్ కుమారుడు ఏమయ్యాడు? తండ్రి ఏమయ్యాడు? బహుసురక్షితం. ఆయన హాస్పిటల్లో బెడ్ మీద ఉండి ఈయన కొరకు ప్రార్థన చేయడం లేదంట, తన కుమారుని కొరకు. ఆ తల్లిదండ్రుల ప్రేమ అందుకోరు. నా ప్రాణమైన తీసుకయ్యా, కన్నా కుమారుడి ప్రాణము ఉంచమని అడిగాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈయన ప్రాణం ఉంచాడు, కుమారుని ప్రాణము.
వయసులు ఉన్నాడు కదా, మరి అతను బ్రతకాలిగా. మన లెక్కది లోకము లెక్క, దేవుని లెక్క ఏంటో తెలుసా? ఆయనను బ్రతికించుకున్నాడు, కుమారుణ్ణి తీసుకున్నాడు. అందుకని మనం దేవుని లెక్కలోనే ఖచ్చితమైన స్థితిని కలిగి ఉందుముగాక. చూడండి, దావీదు సౌలు చేతి నుండి తన శత్రువులందరి చేతిలో నుండి దేవుడు తప్పించాడని చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మనము ఈ రాత్రి కూడుకునే ప్రార్థన కూడిక పేరేంటో తెలుసా? కృతజ్ఞతా కూడిక. ఆమే. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కూడిక ఈ 31 రాత్రి మనమందరము కలిగి ఉండాలి. ఈ కృతజ్ఞత కూడికలను రాకపోతే, నువ్వు చేరకపోతే నీకు కృతజ్ఞత లేనివాడు అవుతావు. దేవుడు నిన్ను ఈ సంవత్సరం అంతా కాపాడాడు కనుక కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. 2 చూడండి, దావీదు యొక్క భక్తుని జీవితంలో దావీదు చేసిన ప్రార్థన పొందిన జవాబు 5 నుండి 8 వరకు. మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టూ కొనగను, వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదిరించగను. మృత్యువు యొక్క అలలంటే మరణం వచ్చి దావీదును చుట్టుకుందట. మరణం ఏం చేసింది? దావీదును చుట్టుకుంది. భక్తిహీనులు వరదలాగా వచ్చారట. 22 యెహోవానా బలమనే మాట. ఆమే. యెహోవా అక్కడ చూశాం 2 యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము. ఎన్ని మాట వరద వలె భక్తిహీనులు అంట ఆయన ఏం చేశారు? పొరలి వచ్చారు. 6 పాతాల పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను చూశారు. తర్వాత 3 చూడండి, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి నా దేవునికి ప్రార్థన చేసేది. అమ్మ, మన జీవితంలో శ్రమలు వస్తాయి, దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడము నేర్చుకోవాలి. దావీదు చేసింది ఆ పని. శ్రమలో ఏం చేశాడు? మొరపెట్టాడు. యిర్మీయా గ్రంథము 33:3 నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరమిచ్చను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను. ఇప్పుడు నువ్వు చదువు నా వచనం. యిర్మీయా 33:3 మరలా చదువుకుందాం. యిర్మీయా గ్రంథం 33:3 మనందరికి అవసరమైన వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చట, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తా. దావీదు పని చేశారు. దావీదు ప్రార్థనది, దావీదుకు జవాబు కూడా వచ్చింది. 8
ఎనిమిదవ వచనం 22:8. అప్పుడు భూమి కంపించను. భూమి కంపించి అదిరెను. వరమండలపు పునాదులు వణికెను. ఆయన కోపింపగా పౌరుషము గల ప్రభు జవాబు ఈ సంవత్సరం అంతా ప్రార్థన చేశాం, మరి జవాబు వచ్చిందా? ఒకవేళ పెండింగ్ ఉందా? అధైర్యపడమాక, దేవుడు అన్యాయస్తుడు. యోగు గ్రంథంలో ఒక మాట చూస్తాం. యోగు గ్రంథం చూడండి, కీర్తనల ముందు భాగంలో ఉంటుంది. యోగు గ్రంథం 34:10-12 విజ్ఞానము గల మనుషులారా, నా మాట ఆలకించుడి. చెప్పండి అందరు గట్టిగా, మా నోరు తెరిచి చెప్పండి, దేవుడు అన్యాయము
పల్ల బుద్ధి చెప్పాలి ఈ మాట. ఎలా చెప్పాలా? దేవుడు అన్యాయము అన్యాయము చేయట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము, నరుల క్రియలకు తగినట్టుగా పరమాయన వానికిచ్చును అందరికి వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము, చివరి మాట చదవడా, సర్వశక్తుడు న్యాయము తప్పడు. మళ్ళా చెప్పండి మాట, సర్వశక్తుడు న్యాయము తప్పడు. మరలా గట్టిగా చెప్పండి, సర్వశక్తుడు న్యాయము. కొంతమంది తెలియక దేవుడు అన్యాయం చేశారు. దేవుడు ఎప్పుడు అన్యాయము? దేవుని పేరే న్యాయాధిపతి. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చే చేసేది ఒక న్యాయం ఎప్పుడు తప్పడండి. కాబట్టి దావీదు భక్తుని జీవితంలో ఎంత గొప్ప శ్రమలు వచ్చినా, రాజు చంపాలని ప్రయత్నము చేసినా దేవుడు తప్పించాడు. దావీదు ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. దావీదు ప్రార్థనకు జవాబిచ్చిన దేవుడు మనందరి ప్రార్థనలకు కూడా జవాబిచ్చునుగాక. మూడవ మాట ఈ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకోవాల్సింది, మూడవ మాట, దేవుణ్ణి గురించి నువ్విచ్చే సాక్ష్యం ఏంటి? సంవత్సరంలో దావీదు కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. చూడండి ఆ 2 సమూయేలు గ్రంథంలోని 22వ అధ్యాయంలో 35వ వచనం, నా చేతులకు యుద్ధము చేయ. ఇప్పుడు ఇక్కడ ఆగుదాం. అంటే దావీదు యుద్ధం చేశాడా? చేతులతో ఏం చేశాడు? వంచి చేతులు ఏం చేశాడమ్మా? యుద్ధం అంటే ఆ యుద్ధం, కత్తి తీసుకొని కర్ర తీసుకొని యుద్ధం చేసిన వాడు తన చేతులు వంచి ప్రార్థన చేశాడు. ఆయన నా చేతులకు యుద్ధమును నేర్పినవాడు. చదవమ్మా, నా బాహువులు అంటే చేతులు ఎత్తడి విల్లులను కూడా ఎక్కువెట్టి అంత శక్తి గలవై ఉన్నాయి. వాక్యములు ఎంత గొప్ప మాట. 48వ వచనం, ఆయన నా నిమిత్తం ప్రతిదండన చేసే. నీ కొరకు ఆయన ప్రతిదండన చేస్తాడు, ప్రతిదండన చేస్తాడు. ఇప్పుడు ఒక మాట చూసుకుందాం. వాక్యముల ఎబ్రీలకు రాసిన పత్రిక, ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 30-31 వచనం, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము ఇస్తానని, మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చునని దేవుడు చెప్పాడు. అలాగే మరలా యోబు గ్రంథానికి వెళదాం, 8వ అధ్యాయము 21వ వచనం, యోబు గ్రంథం 8:21, నిన్ను పగపట్టువా ఏమవుతారంట? అవమాన భరితులగుదురు, ఇక నిలువక నిలువక పోవు. చూసారా ప్రభు బిడ్డలకు ఎంత ధన్యకరం. దావీదు జీవితాన్ని
సౌలు జీవితాన్ని పరిశీలన చేస్తున్నా. సౌలు కుటుంబమేమో అంతకంతకు నేరశీలను అది. చూడండి ఆ మాట చూద్దాం. సమూయేలు గ్రంథం సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపత్యము యెహోవా అతనికి తోడుగా. 3వ అధ్యాయం 1వచనం. సౌలు కుటుంబీకులకును, దావీదు కుటుంబీకులకు బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబం అంతకంతకు. అనుకుంటున్నావేమో శత్రు ఉప్పొంగుతున్నాడయ్యా, వాడు అంతకంతకేం చేస్తాడు, నేరసిల్లుతాడు, ఏం డౌట్. నువ్వు అంతకంతకు వర్తిల్లుతావు. ఆత్మీయ జీవితంలో వీరిద్దరి బ్రతుకుల నుండి మనము నేర్చుకునే శ్రేష్టమైన సంగతులు, ఆయన మన నిమిత్తము యుద్ధము చేసే నిర్గమ కాండము 14వ అధ్యాయం. నిర్గమ కాండం 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధం చేస్తాడు, మీరు ఊరకయే నిలుచుండి చూడండి. ప్రభు కృపను బట్టి ఈ సంవత్సరంలో మనం ఇచ్చే సాక్ష్యం ఇదే, దేవుడు చూసుకుంటాడు, దేవుడే పగ తీర్చుకుంటాడు, ఆయన మన పక్షాన యుద్ధం చేసే దేవుడు. మనం ఈ సంవత్సరాంతంలో చెప్పవలసిన సాక్ష్యం ఇది. ఇంకా చూడండి సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయంలో 48 నుంచి చదువుకుందాం. 49వ వచనం. ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించను, నా మీదికి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను. యోహాను గారు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. యోహాను గారు రాసిన చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే. చూసారా, ఇప్పుడు ఇంకో మాట నేర్చుకుందాం. మనలో ఉన్నవాడు మనకొచ్చే సమస్యల కంటే గొప్పవాడు. నీకు సమస్య ఉందనుకో, కానీ నీలో ఉన్న దేవుడు నీ సమస్య కంటే చెప్పాలి, నీ వ్యాధి కంటే గొప్పవాడు, నీ ఇబ్బంది కంటే గొప్పవాడు. ఏమనుమానం. కాబట్టి దావీదు భక్తుడు అంటున్నమాట, చదువుమా, బలత్కారము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను తప్పించను. 49లోనే ఉందామాట, బలత్కారము చేయు వారి చేతి నుండి నీవు నన్ను విడిపించదు. 50వ వచనం. అందువలన యెహోవా అన్య జనులలో నేను నిన్ను ఘనపరచుదును, నీ నామ కీర్తన గానం చేసిన. దేవుని మహాకృపను బట్టి ఈ చివరి ఆదివారం నువ్వు నేనిచ్చే సాక్ష్యం ఏంటో తెలుసా, దేవుడు మన ప్రార్థన ఆలకించువాడు, మన శత్రువులపై విజయము ఇచ్చువాడు, బలత్కారుల చేతిలో నుండి మనలను తప్పించువాడు, అపాయాల నుండి మనలను తప్పించువాడు, ప్రమాదాల నుండి తప్పించువాడు. దావీదు సాక్ష్యంచుతో. ఇంకా చూడండి అదే అధ్యాయంలో చదువు 51. నీవు నియమించిన రాజులకు గొప్ప రక్ష
రక్షణ కలుగు చేయు వాడవు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడు. దేవుని కనికరం కావాలి మనకి, దేవుని కనికరం కావాలి. మనుష్యుల కనికరం కొంతలో ఉంటుంది, కొంతకాలము ఆగిపోయింది. దేవుని కనికరము నీకుంటే అది నిరంతరము నిత్యము నిన్ను నన్ను బలపరుస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు సాక్ష్యం ఏం చదువుతావో తెలిసి సంవత్సరం ఇప్పుడే ఒక సహోదరి సాక్ష్యం రాసి పంపింది. దేవుడు చాలా రోజుల నుంచి ఒక సమస్యని క్లియర్ చేయలేదయ్యా, ఎలాగా ఈ సమస్య పోదనుకుంటున్నా, కానీ అద్భుతంగా గత వారంలో మా ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. చప్పటి కొట్టి ప్రభు, ఈ సంవత్సరాంతములను ఇవ్వాల్సిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఈ సంవత్సరమంతా దేవుడు మనల్ని కాపాడు, ఈ సంవత్సరమంతా దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఈ సంవత్సరమంతా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. ఒకవేళ జవాబు రాలేదు, కొన్నిసార్లు ఏం జరుగుతుందో చెప్తా, జాగ్రత్త వినండి. ఒక ఆమ లెటర్ రాసింది చాలా సంవత్సరాల క్రితం, 10-20 సంవత్సరాల క్రితం. అయ్యా నాకున్న సమస్య ఇది, ప్రార్థన చేయి. ప్రార్థన చేశాం, ఆ సమస్య దేవుడు పరిష్కరించినట్టు నాకు చూపించాడు. నేను వెంటనే ఆమెకు జవాబు రాశాను. నీ సమస్య ఫలాని తారీఖులోపు దేవుడు తీసేస్తాడని లెటర్ రాస్తే ఆ లెటరు ఆమెకు వెళ్ళింది. లెటర్ వచ్చిన రోజు ఆమె ఇంటి దగ్గర లేదు. కుమార్తె తీసుకుంది, అది తీసుకెళ్ళి ఆ పడుకునే బెడ్ దిండు ఉంటుంది కదా, దాని కింద పెట్టి తల్లికి చెప్పటం మర్చిపోయింది. నేను ఫోన్ చేసి చెప్పినప్పుడు, లెటర్ ద్వారా చెప్పినప్పుడు పలాన తారీఖు లోపు నీ సమస్య క్లియర్ అయిందంటే తారీఖు దాకా ఎంతో ఆశతో ఎదురు చూసింది. తారీఖు దాటిపోయింది, విశ్వాసం ఏమి తగ్గింది. తర్వాత ఇంకా జవాబు లేదు ఆమె దగ్గర నుండి. ఓ పాస్టర్ గారు చెప్పాడు కానీ పని అవ్వలేదు అనుకుంటా. గమనించండి, పలాన తారీఖు వెళ్ళిపోయింది, దేవుడు జవాబు ఇవ్వలేదు. ఎలా ఎలా 15 రోజులకి ఆ మహాతల్లి బిడ్డంతా ఇదిలించుకోవడానికి బెడ్ మీద దిండు తీయగానే లెటర్ ఉంది అక్కడ. లెటర్ తీ చూస్తే వాళ్ళ పిల్లోడు ఉద్యోగ విషయంలో ఆ రోజే లాస్ట్ డేటు, 10 రోజులైనా లెటర్ పంపించుకోవడం. ఆ లెటర్ ఎప్పుడైతే చూసిందో, అయ్యో ఇన్ని రోజుల క్రితమే దేవుడు జవాబు చెప్పాడు, నేను చూడలేదు. కూతురు వచ్చి చెబుతుందంట, అమ్మా ఈ లెటర్ వచ్చి చాలా రోజులైంది, నువ్వు చూస్తావు అనుకొని నేను ఈ లెటర్ను దిండు కింద పెట్టా. తప్పనిసరిగా ఆ రోజు అప్పటికప్పుడు కుమార్, దేవుడు న్యాయాధిపతి కనుక ఆయన న్యాయము చేసే ఆత్మీయ జీవితంలో చూడండి. అప్పుడు ఆమె ఎంత సంతోషమేసింది. కాబట్టి ఒకవేళ నీకు ఈ సంవత్సరంలో నువ్వు అడిగినవి నువ్వు ప్రార్థించినవి జరగకపోతే ఆలోచించుము, దేవుడు అనుమతించి ఉండవచ్చు నీ చేతి కందడం ఆలస్యము కావచ్చు. కాబట్టి సాక్ష్యం ప్రభువు మీద నుండి దృష్టి మరల్చవద్దు. ఒకవేళ నీ ప్రార్థనకు జవాబు రాకపోతే నిరుత్సాహపడవద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు. దేవుడు మరొక సంవత్సరాన్ని నీకు ఇస్తున్నట్టుగానే మరొక ఆశీర్వాదాన్ని కూడా ఇస్తాడు. కాబట్టి దావీదు సౌలు జీవితాలు మనకు నేర్పుచున్న పాఠాలను జ్ఞాపకముంచుకొని ముందుకు కొనసాగుదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న మనందరికీ దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.